પવિત્રમાં બાધ્યતા અને જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન વિડિયો ઉતનો ફોટો વિડિયો ભારતીય જનતા દેશાનિકી કરનાતા ભારતીય જનતા દેશાનિકી કરનાતા ભારતીય કિસાન મોરચા भारत माता के जय भारत हां आज केंद्र सब्जेक्ट लो ले उम्मीद क्यापिटल ले व्यवसाय राष्ट्र सब्जेक्ट नष्ट जो कदा अन्नी नरेंद्र मोदी गारी भारतीय किसान मोर्चा जिला कार्यवर्ग सवेश मुख्य अतिथि राष्ट्र अध्यक्ष श्री कोंडपल्ली श्रीधर रेड्डी गारी मैं अदे विधा मन जैताल जिला भारतीय जनता पार्टी रथ सारथि అయినటువంటి పెద్దల గౌరవనీయులు శ్రీ పైడిపల్లి సత్యనారాయణ గారు మరి అదేవిధంగా జైతాల జిల్లా భారతీయ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులైన జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ కొడపల్లి గోపాలరెడ్డి గారికి మరి అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు ముత్యంరెడ్డి గారు అంటే ఒకసారి ఒక రైతు ఆపిక్స్ చెప్పవచ్చు ఒకసారి ఒక సంవత్సరం ఆ రైతుకు ఆ జాగా అవసరం పడవచ్చు అటువంటి సందర్భాల్లో వివిధ చోట్లకు మార్చేస్తున్నారు ఆ కొనుగోలు కేంద్రాల్లో ఆ విధంగా కాకుండా ప్రభుత్వ భూములు ప్రతి మండలంలో ఇది ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఉన్న సమస్యనే కాబట్టి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో గ్రామాల్లో ప్రభుత్వ భూమిని ఎన్నుకొని దాన్ని పర్మనెంట్ గా వరిధాన్య కేంద్ర కొనుగోలు కేంద్రాలు పర్మనెంట్ గా ఒకే చోట ఉండే విధంగా మన తీర్మానంలో ఒకటి చేర్పించినది బాగుంటుందని నా యొక్క అభిప్రాయం ఇంకొకటి మా ధర్మాపురి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశాలు మేడిపల్లి మండల కేంద్రంలో జరిగినాయి అదే విధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ గారు గౌరవనీయులు పెద్దలు మాజీ జెడ్పి చైర్మన్ తులవమ్మక్క గారు అదే విధంగా కార్యకర్తల నాయకులందరూ పాల్గొనడం జరిగింది ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించి కేవలం రైతు బంధు పేరు చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలను రైతు సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి ఈ కార్యక్రమాలకు ఏదైతే మేము అందరం కూడా వ్యాపార కమిషనరేట్ ముట్టడి చేయడం జరిగింది ఒకటేసారి రుణమాఫీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అధిక వడ్డీలతో రైతులు ప్రైవేట్ వ్యాపార వ్యవస్థల వద్ద వడ్డీకి తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా మొన్న కొనుగోళ్ల విషయంలోనైతే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ విషయంలోనైతే కదలాపూర్ సూరమ్మ ప్రాజెక్టు వీటన్ని అనేక రంగాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది కాబట్టి వాటన్నిటినీ ప్రశ్నించడం కోసం మేమంతా రైతు ఏదైతే కిసాన్ మోర్చా అందరం కూడా సమావేశం కావడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తూ రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వంపై రైతులను పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నారు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గం సమావేశం చేయడం జరిగింది ఈ కార్యవర్గ సమావేశంలో చాలా విషయాలు కూడా చర్చించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన గోపాలరెడ్డి గారు అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షులు రావడం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఇంకా చాలామంది ముఖ్య నాయకులు కూడా పార్టిసిపేట్ అవ్వడం జరిగింది ఈరోజు ఈ మీటింగ్లో చాలా రైతులకు సంబంధించిన సమస్యలు అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు కేసీఆర్ గారి నియంతృత్వ పాలన కుటుంబ పాలన ఇవాళ దాన్ని గద్దెదించడమే ఏకైక లక్ష్యంగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏకం చేస్తూ రేపు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ఇవాళ
राष्ट्र जरूरत प्रजा व्यतिरेक कार्यकलापाल व्यतिरेक आ प्रभुत् गे दीमेक लक्ष्य मुझक आलोचन तोड़ उठी किसान मोर्चा कार्यवर्ग निर्णय जरिए दाखिल संबंधी कार्याचरण भविष्य में रूपंदुको मुझे वेलाना सिद्धम इवा ये हुजराबाद एन कृषि इवा प्रजा व्यतिरेक अटे आनक दृष्टि प्रभुत्म कोई पधका मुंकुस्ो मैं अखंड अभिवृद्धि लेकिन राष्ट्र व्यापित अभिवृद्धि चयारा मैं राष्ट्र व्यापित अभिवृद्धि जरगे मोजकवर्ग में उमएल तक्षण बाध्यता वह नैतिक बाध्यता वह राजीनामा चेयरने प्रजा डिमेंड वस्तो आ प्रजा डिमेंड को शिस्स वह తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా నాకు రోజులు ఏదో ఒక సమయంలో మీ జిల్లా అధ్యక్షుల వారు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుల వారు ఫోన్ చేస్తుంటారు కిసాన్ మోర్చా రాష్ట్ర పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కాకుండా ఇక్కడ స్థానికంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా అది ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ చేయాలని కానివ్వండి మొక్కజొన్నల కొనుగోలు విషయం కానివ్వండి ఎస్ఆర్ఎస్పి చివరి భూములకు నీళ్లు అందించేటువంటి విషయంలో కానివ్వండి ఎల్లంపల్లి ఫేజ్ 2 భూనిర్వాసితుల సమస్యల విషయంలో కానివ్వండి నిరంతరం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నాకు చెప్తుంటాడు ఇటువంటి మరి ఉత్సాహమైనటువంటి కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఇక్కడ ఉన్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి ఒక స్థాయి కలిగినటువంటి మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా ఒకటే విషయం ఈ రోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక నూతన ప్రత్యామ్నాయంగా ఎదుగుతా ఉంది ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి జరుగుతున్నటువంటి పోరాటంలో ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలి అట్లయితేనే కేసీఆర్ అహంకారం అణుగుతది ఇలా బీజేపీ మాత్రమే ప్రజల ఆకాంక్షలను సాకారం చేయగలుగుతుందని చెప్పి ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా రైతులను మొత్తం కూడా సంఘటన చేసి భారతీయ జనతా పార్టీ వైపు మళ్లించవలసినటువంటి బాధ్యత మనకుంది మీ అందరికీ తెలుసు ఇలా ప్రత్యామ్నాయం అందరూ మాట్లాడుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా మరి రేవంత్ రెడ్డి పిసీసీ అధ్యక్షుడైనాక పాత అంగిలాగులు బయటికి తీసి గంజిల గుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏదో లేస్తానని చెప్తున్నారు సచ్చిపోయినటువంటి పార్టీగా లేచే బతుకు ప్రశ్నే లేదు ఇలా ప్రత్యామ్నాయంగా మారే అవకాశమే లేదు గతంలో ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల గొంతు వినిపించడం కోసం ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత ఇస్తే గెలిచినటువంటి శాసనసభ్యులందరూ కూడా మరి గెలిచిన తర్వాత గులాబీ కండువాలు కప్పుకొని మరి అలా టిఆర్ఎస్లోకి పోయిన తర్వాత ప్రజలకు ఒక విషయం స్పష్టత వచ్చింది ఇలా కేసీఆర్ అహంకార విధానాలను నిలదీయాలన్నా పోరాడాలన్నా కొట్లాడాలన్నా కలవడాలన్నా నిలబడాలన్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను సాకారం చేయగలిగినటువంటి ఇంకొక రాజకీయ పార్టీ లేదనేటువంటి విషయం అర్థమైపోయింది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కార్యకర్తల మీద బాధ్యత పెరిగింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా అనేక కార్యక్రమాలను తీసుకుంటుంది ఇలా మమ్మల్ని కిసాన్ మోర్చాను నిరంతరం బండి సంజయ్ గారు ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నారు మీరు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ బలపడాలన్నా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా రైతు సంఘం బలం ఉండాలి అందుకే మన కిసాన్ మోర్చా బలం ఉండాలి ఇలా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను ప్రజలతో చర్చించాలంటే పోలింగ్ బూత్ స్థాయి నుంచి మరి జిల్లా స్థాయి దాకా రాష్ట్ర స్థాయి దాకా కిసాన్ మోర్చా బలం ఉండాలి ఇలా చెప్పిన అబద్ధం చెప్పకుండా ఆడిన అబద్ధం ఆడకుండా రోజుకొక బూటకపు మాటలతోటి కాలం వెల్లదీస్తున్నటువంటి కేసీఆర్ ఆయన మంది మాగదులు ఇందాక మా సర్పంచ్ గారు మరి మాజీ సర్పంచ్ గారు దశమధ్ రెడ్డి గారు చెప్తున్నాడు హుజూరాబాదు ఎన్నికలలో బాగా వాగ్దానాలు వస్తున్నాయి మన ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే మరి మంచిగుంటుందని చెప్తున్నాడు ఒక విషయం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది హుజూరాబాద్ ఎన్నికల కంటే ముందు అనేక చోట్ల ఉప ఎన్నికలు జరిగినాయి హుజూర్ నగర్లో ఎన్నికలు జరిగినాయి నాగార్జున సాగర్లో ఎన్నికలు జరిగినాయి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కూడా ఎన్నికలు జరిగినాయి ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవాలి ప్రజలకు కూడా మనం గుర్తు చేయాలా హుజూరాబాద్ ప్రజలకు కూడా గుర్తు చేయాలా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమన్నాడు మొదలారిన నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చింది మనిషికి 10,000 ఇద్దాం అనుకున్నా అయినా మునిగిపోయింది ఏమీ లేదు జిహెచ్ఎంసీ ఎన్నికలు కాగానే మనిషికి 10,000 ఇస్తా మీరైతే కాగితాలు పెట్టండి అన్నాడు పోటీలు పడి కరోనా టైంలో ఒకరినొకరు తోసుకొని కింద పడ్డాడు ఏమైపోయిందన్నా జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయినాక హైదరాబాద్లో ఏమనుకన్నా 10,000 రూపాయలు ఇచ్చినట్టు మీకు తెలిసిందా హుజూర్ నగర్ ఎన్నికలలో మొత్తం ఆకాశం భూమిని ఏకం చేస్తా హుజూర్ నగర్ని అభివృద్ధి చేస్తా మోడల్ అసెంబ్లీగా మారుస్తానని చెప్పి ప్రగాల్బాలు పలికింది చేసిందా
अदे विधा नागार्जुन सागर रोजू अबद्धा चप्पी अबद्धा चपक उप एन कब्बन गड़पनेटल चपड़ तप इला हुजूराबाद इलाटल कार्यालय तो कल तप प्रजक कावास अभिवृद्धि विषयानी इला मन विश्वसा अवसर लेकिन विषयानी रेप हुजूराबाद पानी प्रजल की चपा अवसर उ इला नरेंद्र मोदी गार प्रभुत्म के अधिकार तरवा अंतर्जातीय मार्केट रसायन एर धरल धरल पे 140% सबसीडी इच्छी डीएपी धरल पात धरल के अंदे विधा घनता नरेंद्र मोदी गार प्रजल की चपाल इंदा सोदर मजी सर्पंच रामरेड्डी गारे आवेदन व्यक्तम बाधन प्रधानमंत्री फसल बीमा योजना 75 संवर स्वतंत्र भारत देश में अतिवृष्टि तो यानी अनावृष्टि तो यानी चीड़ तो यानी पीड़ तो यानी पट नष्टे रोम कोसम प्रधानमंत्री फसल बीमा योजना नरेंद्र मोदी गार कड़ी 49% राष्ट्र कड़े इला देशव्याप्त अनेक राष्ट्र आयुक्त पधका वाड़कटे सैंधवड़ पात्र पोषिस्ट केसीआर मत पधका प्रधानमंत्री पेर तो उद्देश्य तो निर्वीर्य इक रईत प्रधान फसल बीमा योजना मन को आनकून आंध्र प्रदेश वैसी प्रभुत्म अमल छत्तीसगढ़ प्रभुत्म अमल पकन महाराष्ट्र उ अगर मूड चोट मन के भारतीय जनता पार्टी अधिकार असम आ प्रभुत् केवल इला भारतीय जनता पार्टी तेलंगा ऊहिचने विधा मुझको प्रजा आकांक्ष मेरे को पनचे एपड़ना इबंधी इध रखना मेल जो प्रधानमंत्री फसल बीमा योजना तो इला रैत बीजेपी की दगर रही उद्देश्य तो इला प्रधानमंत्री फसल बीमा योजना अड्क दुर्ष दुनपोत वर्ष पड़ चंदक प्रभुत्म कटक बीजेपी किसान मोर्चा आध्र्यो व्यवसाय कमीशनरेट मुटड़स्ते इला गोपाल रेड्डी गार नायकत्व इकन व्यवसाय कमीशनरेट को आ तरवा मोतम अन्नी जिले लक्ष रूपये रूप रुणमाफी मन अंदर रेल 2018 एन कधिकार लक्ष रूपये रुणमाफी ऐक मोतन मट तपि प्रज मोसमेंस मुख्यमंत्री गार ఈ రోజున 2018 గడిచి ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తున్నా ఎక్కడ కూడా 25000 రూపాయల రుణాలు తీర్చి కిసాన్ మోర్చా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసిన తర్వాత నిన్న మొన్న పత్రికల్లో ఒక ప్రకటన చేశారు ఏమని 50000లు రైతులు పిచ్చగాళ్ళు కాదు రైతుల ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఈ రోజున 100000 రూపాయల రుణమాఫీ చేస్తారని చెప్పి ప్రజలను రైతులను మోసం చేసిండు కేసీఆర్ గారు ఈ రోజు 3 సంవత్సరాలకు ఏమైంది 100000 రూపాయలు असल वी मल्ल डबल इलाे पातक वेल वाई मल्ला विस्तरी याब वील पैस्थिंद सर्व रोग निवारण जिंदा माता रईत बंदे रईत समस्या अभी परकार केसीआर गईत बंद पेर तो अकौंटने कंप्यूटर तक मीसे पात वील दुरदक इला रईत बंधु तो राष्ट्र में रैत समस्या मोतम परकार टीआरएस नायक मोतम डबा कोजुस्ट इनपुट सबसीडी के वैसे व्यवसाय संबंध सबसीडी ले व्यवसाय यांत्रिक परकाल सबसीडी ले सूक्ष्म सूक्ष्म ड्रिप इरिगेशन को सबसीडी ले रकम चूचना इला इतर रैत के रावासी सहायानी दारी मल इला रईत बंदे अभी एन कल कोसमें ओटल पसम उपयोग एचुड़ उपयोग उपयोग तप इला रईत समग्र अभिवृद्धि इवान निर्णय ले అందుకే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మన ఇలా రైతాంగ సమస్యల కోసం పరిష్కారం కోసం మనం పోరాటం చేయాలా తద్వారా భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులను చైతన్యం చేయాలా అందుకే రాబోయే రోజుల్లో హర్ బూత్ పాంచ్ కిసాన్ అనేటువంటి నినాదం కూడా తీసుకుపోతున్నాం ప్రతి పోలింగ్ బూత్ లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరపున 5 రైతులను సేకరించబోతా ఉన్నాం వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రం ఇలా ఏ రకంగా కిసాన్ మోర్చా మనం వాళ్ళకి చేతనం చేయబోతున్నాం కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా రైతులను మోసం చేస్తా ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రకంగా రైతుల కోసం ఆలోచన చేస్తుంది చెప్పబోతా ఉన్నాం
ఇలా అనేక సందర్భాల్లో మీరు చూడండి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రైతును ముందుకు తీసుకుపోవాలా రైతును అభివృద్ధి చేయాలా గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర రావాలనేటువంటి నినాదంతోనే నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే దాని మీద కూడా పెద్దలు ఉల్లి ముఖ్యమంత్రి గారు అంటాడు నెత్తి మీద బుట్ట పెట్టుకొని పక్క రాస్తాను పోయి అమ్ముకుంటారు నూతన వ్యవసాయ చట్టాలలో మూడు విషయాలు ఉన్నాయి ముఖ్యమైనవి రైతు తాను పండించినటువంటి వ్యాపార ఉత్పత్తుల్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఏ రకమైనటువంటి ఆంక్షలు ఉండవు చెక్ పోస్ట్ల పేరుతోని ఎవరు ఆపరు అని చెప్పారు దానికి ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు అంటే నెత్తి మీద బుట్ట పెట్టుకొని మహారాష్ట్రపై అమ్ముకుంటాడని ముఖ్యమంత్రి గారు గాని టిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని రైతు చట్టాలను వ్యతిరేకించే వాళ్ళు గాని తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక వ్యాపార ఉత్పత్తిని ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎక్కడైనా అమ్ముకునేటువంటి అవకాశం వస్తే కొనుగోలుదారులు పెరిగి రైతుకు ధర పెరిగేటువంటి అవకాశం ఉంటుంది రైతు నెత్తి మీద బుట్ట పెట్టుకొని పోడు ఒక గ్రామంలో మేడిపల్లి గ్రామంలో ఒట్లు పండించే రైతులు గాని లేదా ఒక ప్రత్యేకమైనటువంటి పసుపు పండించే రైతులు గాని ఇతర రైతులు గాని ఉంటే ఈ గ్రామానికి పోతే వ్యవసాయ ఉత్పత్తిని ఇతర దొరికే అవకాశం ఉందంటే దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా కొనుగోలుదారులు ఏ చెక్ పోస్ట్లో ఎవరు ఆపడు మనను ఎటువంటి ఆన్సర్ లేవంటే ఎక్కువ ధర పెట్టి కొనుక్కపోతారనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి చట్టం ఎక్కడైనా కొనుగోలు చేసుకోవచ్చు దీనికి ఉత్తర వ్యవసాయ చట్టంలో మార్కెట్ యార్డ్ తీసేస్తారనేటువంటి విషయాన్ని ఎక్కడ పెట్టలేదు మార్కెట్ యార్డ్లు ఎప్పటిలాగానే కొనసాగించుకోవచ్చు రైతుకు నచ్చితే మార్కెట్ యార్డ్లు అమ్ముకుంటాడు లేకపోతే ఇంటి దగ్గర అమ్ముకుంటాడు ఇంకోటి ఏమొచ్చింది ఒప్పంద సేద్యం తయారు చేసేవాడు మరి ఉత్పత్తిదారుడు ఎవడైతే ఉన్నాడో దాన్ని అమ్మడానికి ముందే ఎంఆర్పీని డిసైడ్ చేసుకుంటున్నాడు రైతు మాత్రం తాను పండించిన పంటకు గిట్టుబాటు లేదు ఒక ధరను ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నాడు అనేటువంటి ఒకరమ్ముడు ఉపన్యాసాలు వింటూ పెరిగినాం కదా మనందరం కమ్యూనిస్టులకు మైపించినా కాంగ్రెస్ వారికి మైపించినా ఏ పార్టీ మైపించినా మాట్లాడేది ఏంటంటే ధర ఏది ముందు ధర నిర్ణయించుకోలేకపోతున్నాడు వ్యవసాయానికి పరిశ్రమ హోదా రావాలన్నారు ఇలా తెచ్చింది ఎవరు మోడీ గారు ఇదే కదా అంటే మనం సహజంగా వ్యాపారదారుడు తన పండించిన పంటను ఏ ధరకు అమ్ముకుంటారో తెలియదు చల్లంలో ఏ రేటు ఉంటుందో తెలియదు ఈ ఆందోళన లేకుండా ఒక కంపెనీతో ముందే మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చాడు దీనికి మాట్లాడే కార్పొరేట్ చేతులలోకి వ్యాపారం పోతుందండి ఏముంది కార్పొరేట్ ఇందులో ఎంత దుర్మార్గమైనటువంటి మాట దీంట్లో ఇంకో వెసులుబాటు కూడా ఉంది మీరందరూ రేపు రాబోయే రోజుల్లో రచ్చబండల దగ్గర చర్చలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ రైతు తాను పండించినటువంటి పంట ఒక కంపెనీతో ఒక ధర నిర్ణయం చేసుకొని ఆ ధర మరి పంట కాలం వచ్చినప్పుడు ఆ ధర కనుక అనూహ్యంగా మార్కెట్లో రేటు పెరిగితే కూడా ఆ కంపెనీకి ఇవ్వకుండా బయట అమ్ముకునేటువంటి అవకాశం రైతుకు ఉంది ఏదైతే అప్పటిదాకా కంపెనీ దగ్గర పెట్టుబడిగా వాడుకున్నటువంటి డబ్బులను మాత్రం ఇలా సింపుల్ ఇంట్రెస్ట్తో రిటర్న్ చేస్తూ బయట రేటు పెరిగితే రైతుకు అమ్ముకునేటువంటి అవకాశం ఉంది కానీ ఏదైనా కారణాల చేత మన వ్యాపార ఉత్పత్తి రేటు పడిపోతే కంపెనీ ముందే నిర్ణయించుకున్న ధరకు ఇలా రైతు దగ్గర కొనుక్కేటువంటి గొప్ప చట్టాన్ని తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు ఇవేమి చదవరు ఇవేమి చదవరు నూతన వ్యాపార చట్టం వద్దు నూతన వ్యాపార చట్టం ఉండడానికి వీల్లేదు ఎవడే మాట్లాడేది టుక్కడే గ్యాంగులు కమ్యూనిస్టులు విదేశాల చిల్లర పైసలు ఏరుకునే వాళ్ళు అధికారంలోకి ఎప్పటికీ వచ్చేటువంటి అవకాశం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశమంతా రైతులు లేరా ఒక పంజాబులనే ఉన్నారా ఎందుకు మాట్లాడుతున్నారు పంజాబులా ఇక్కడలా కాదు అక్కడ ప్రైవేట్ మండీలు ఉంటాయి అకాలీదళ్ళు చాలా మంది అంటున్నారు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం కదా అకాలీదళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నది మరి ఇంత మంచి చట్టం ఏంటని అకాలీదళ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు మొత్తం తల ఒక దుకాణం ఉంది మండీ ఉంది మండీలు అంటే మీకు తెలుసు అక్కడ 6% ట్యాక్స్ సెస్ వసూలు చేస్తారు వారి యొక్క జీవనోపాధి రాజకీయ పునాదులా కదిలిపోతున్నాయి నేరుగా రైతు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే చాలా చోట్ల రాజకీయ పార్టీల బ్రోకర్ల పునాదులు కదిలిపోతున్నాయి అందుకని వాళ్ళు గోల చేస్తున్నారు ఇవాళ ఢిల్లీలా ఉద్యమం చేసేది మీరు చెప్పాలా బ్రోకర్లు దళారులు తుక్కుడే గ్యాంగులు విదేశాలు విసిరేటువంటి చిల్లర పైసలు ఏరుకునేటువంటి వాళ్ళు మాత్రమే ఇవాళ నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు తప్ప రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పాల్సిన విషయాలు చెప్పాలి లేకపోతే వీళ్ళు విష ప్రచారం చేస్తూ ఉన్నారు రెండవది భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సంస్థాగతంగా బలపడాలి రైతాంగ సమస్యల్ని తీసుకోవాలా అందుకే దయచేసి అందరూ కూడా ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులందరూ నోట్ చేసుకోవాలా 8-9 తేదీల్లో మనము మండల కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశాలు పెట్టాలా మొక్కజొన్న కొనుగోలు దానిపోతే కేసులు పెట్టారు ఏమైతుంది కేసులు ఏమైతుంది ఇవాళ తెలంగాణలో ప్రశ్నించే వారి మీద నిలదీసే వారి మీద నిరసించే వారి మీద ప్రజాస్వామ్యం కాపాడాలని మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు
కాబట్టి రాబోయే రోజుల్లో మొత్తం కూడా ఉద్యమ స్వరూపమే ఉంటుంది. ఇలా ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ వేసేటువంటి అడుగులో కిసాన్ మోర్చా రైతులను సంఘటన చేసి కథం కలపాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మీరంతా కూడా కార్యాచరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు దయచేసి 11వ తేదీ రాసుకోండి అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా రైతు సత్యాగ్రహం చేయబోతా ఉన్నాం. రైతు సత్యాగ్రహం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట చేయబోతా ఉన్నాం. ఈరోజు 2018లో 100,000 రూపాయల లోపు రుణమాఫీ చేస్తారని చెప్పి హామీ ఇచ్చి మోసం చేసిన రైతులకు వడ్డీతో సహా రుణమాఫీ వెంటనే చేయాలని చెప్పి డిమాండ్ చేయబోతా ఉన్నాం. అదే విధంగా దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో కూడా అమలు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేయబోతా ఉన్నాం. ఎదుట ఒకరోజు మరి దీక్ష చేయాలా, సత్యాగ్రహం చేయాలా, రైతులతో కలిసి సత్యాగ్రహం చేయాలా, దాని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కూడా సహకరించే విధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుల వారు కూడా చొరవ చూపాలని చెప్పి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చాకి ఒక స్ఫూర్తి కేంద్రంగా జగిత్యాల జిల్లాను ముందుకు తీసుకొస్తారని మీరు చేసేటువంటి కార్యక్రమాలతోని స్ఫూర్తిని పొంది తెలంగాణ వ్యాప్తంగా కార్యాచరణ కార్యక్రమాలు జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అభిలషిస్తూ ఇలా మంచి కిసాన్ మోర్చా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక జిల్లాను మనం కలిసి వాళ్ళతో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నిర్ణయించుకొని సహచర మిత్రుడు కిరణ్ గారిని విజ్ఞప్తి చేసి నెక్స్ట్ ఆర్డర్ గారితో మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమంలో రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క జిల్లా ఎదుర్కొంటున్నటువంటి రైతాంగ సమస్యల మీద అది ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ విషయంలో కానీ, ఎల్లంపల్లి పేస్టు విషయంలో, భూ నిర్వసతుల సమస్యల విషయంలో కానీ, ఎస్ఆర్ఎస్పి చివరి భూములకు నీళ్లు అందించడం విషయంలో కానీ మీరు చేసేటువంటి కార్యక్రమాలలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. తప్పనిసరిగా ఈరోజు ఏ జిల్లాకు పోయినా ఇలా ప్రధానంగా ఒక్కొక్క జిల్లాది ఒక్కొక్క గోస, రైతు ఏడ్చిన రాజ్యం, ఎత్తేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్టు చరిత్రలో లేదు. మొన్న భద్రాద్రి కొత్తగూడెం పోయినా, మల్లన్న సాగర్కు పోయినా, ఖమ్మం పోయినా, సీతారామ ప్రాజెక్టు పేరుతో కానీ, రాజీవ్ సాగర్ ప్రాజెక్టు పేరుతో కానీ, ఇలా భద్రా మన ఇంద్ర మన సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పేరుతో కానీ అనేక చోట్ల ఇలా భూ నిర్వాసితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమైంది? తెలంగాణ ధనిక రాష్ట్రం అంటాం, సంపన్న రాష్ట్రం అంటావు, మనల్ని కొట్టినోడే లేడంటావు, తెలంగాణలో రైతుల గురించి నేను తప్ప ఆలోచించినోడే లేడంటావు. రైతుకి ఎకరానికి 30 లక్షలు ఇస్తే కేసీఆర్ సొమ్మేం పోయింది? ఏమైనా ప్రగతి ప్రగతి భవనం నుంచి తెచ్చిస్తున్నావా? కేసీఆర్ గారి యొక్క జేబుల నుంచి తెచ్చిస్తున్నాడా? ఇలా నేను అడుగుతా ఉన్నా, ఎల్లంపల్లి ఫేజ్ 2లో ఏదైతే భూ నిర్వాసితులు ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఎకరాకు 30 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాబోయే రోజుల ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా భూ నిర్వాసితుల యొక్క సమస్యల పరిష్కారం కోసం, వాళ్ళకి రావాల్సినటువంటి పరిహారం కోసం కూడా అండగా నిలవడం కోసం కిసాన్ మోర్చా కార్యాచరణ చేస్తున్నది సమాయత్తమవుతున్నది. ఖచ్చితంగా ఈ జిల్లాలో కూడా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటం చేయడానికి కార్యకర్తలు కావాలని చెప్పి నేను కోరుకుంటూ